సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి డిజిటల్ పాఠాలకు విద్యార్థిని విద్యార్థులు మరియు గణిత ఉపాధ్యాయులకు స్వాగతం నేను ఈ భాస్కర్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఈరోజు పదవ తరగతి గణితంలోని నాలుగవ అధ్యయనమైనటువంటి రెండు గ్రాఫ్ పద్ధతి పద్ధతి ద్వారా రెండు చర్రాష్టాలకు సాధన రెండు చర్రాసులలో రేఖీయ సమీకరణాల జతకు సాధనను గ్రాఫ్ పద్ధతిలో రేఖా చిత్ర పద్ధతిలో మనం కనుక్కుందాం ముందుగా రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపము రెండు చర్రాశులు ఉన్నప్పుడు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి సిజ్ ఈక్వల్ టు జీరో అలాగే రెండు సమీకరణాలు తీసుకున్నప్పుడు ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అలాగే ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ విధంగా రెండు సమీకరణాలకు సాధనను మనం గ్రాఫ్ పద్ధతిలో కనుక్కున్నాం మరి ఇలా గ్రాఫ్ పద్ధతిలో కనుక్కున్నప్పుడు దీని యొక్క సాధన ఒకటి ఉంటుందా అనంతమా అసలు సాధన లేవా గ్రాఫ్ గీసినప్పుడు ఈ సమీకరణాలను గ్రాఫ్ గీసినప్పుడు అది సరళ రేఖ రూపంలో రావడం జరుగుతుంది మరి ఒక తలంలో రెండు సరళ రేఖలు ఉన్నప్పుడు అవి ఏ విధంగా ఎలాంటి సందర్భాలు ఏర్పడతాయో ఒకసారి గమనిద్దాం మొదటి సందర్భంలో రెండు రేఖలు ఈ విధంగా ఖండించుకోవడం ఖండించుకున్నప్పుడు అవి ఒకే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి కాబట్టి ఖండన రేఖలు అవుతాయి ఎప్పుడైతే ఒకే బిందువు వద్ద ఖండించుకుంటాయో ఆ రేఖలు సంగత సమీకరణాలు మరియు వాటి యొక్క సాధన ఏకైకము యూనిక్ యూనిక్ సొల్యూషన్ అంటాం అలాగే రెండవ సందర్భంలో సమాంతర రేఖలు అంటే ఇవి ఎప్పుడు ఖండించుకోవు కాబట్టి ఈ సమాంతర రేఖలు అయినప్పుడు దీని యొక్క సాధన అనేది అసలు సాధనే లేదు ఎందుకంటే అది ఖండించుకోవు కాబట్టి మూడవ సందర్భంలో ఒక రేఖపై ఇంకొక రేఖ ఏర్పడడం అంటే వీటిని ఏకీభవించే రేఖలు అంటారు ఏకీభవించే రేఖలు లేదా పరస్పరాధారిత రేఖలు ఈ సందర్భంలో సాధనలు అనంతము ఉంటాయి ఒక సమస్యను తీసుకొని సాధిద్దాం క్వశ్చన్ వన్ టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు జీరో అనే రెండు సమీకరణాలను తీసుకొని దీనికి సాధనను కనుక్కుందాం సో టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ముందుగా ఈ గుణకాల నిష్పత్తికి మరియు సమీకరణ వ్యవస్థకు మధ్య గల సంబంధాన్ని పరిశీలించినట్టయితే మనకు సాధన చేయకుండానే ఇవి ఏ రకమైన రేఖలో తెలుసుకోవచ్చు సో ఎక్స్ యొక్క గుణకాల నిష్పత్తి వై గుణకాల నిష్పత్తి అలాగే స్థిరరాష్ట్రాల నిష్ నిష్పత్తిని చూసినట్టయితే ఏ వన్ బై ఏ టూ టూ బై త్రీ బి వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై మైనస్ టూ సి వన్ బై సిజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై మైనస్ ఫోర్ ఈ విధంగా ఎక్స్ గుణకాల నిష్పత్తి మరియు వై గుణకాల నిష్పత్తి అనేది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సమానంగా లేవు అనగా ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఎప్పుడైతే ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ వస్తుందో అప్పుడు ఈ రెండు సమీకరణాలు ఖండన రేఖలు అవుతాయి ఈ ఖండన రేఖలు అయినప్పుడు సాధన మనకు ఏకైకము అని ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి ఈ ఖండన రేఖలు అయినప్పుడు సాధన యూనిక్ సొల్యూషన్ అవుతుంది వీటిని సంగత రేఖీయ సమీకరణాలు కన్సిస్టెంట్ లైన్స్ అని కూడా అంటారు సో ఇప్పుడు మరి దీనికి టేబుల్స్ తయారు చేసుకుందాం మొదటి సమీకరణానికి ఒక పట్టిక తయారు చేసుకోండి అలాగే రెండవ సమీకరణాన్ని కూడా పట్టిక తయారు చేసుకున్నట్టయితే మనకు బిందువులు రావడం జరుగుతుంది ఈ బిందువులను గ్రాఫ్ పైన మనం గుర్తించాలి గ్రాఫ్ పైన గుర్తించినప్పుడు మనకు సరళ రేఖలు ఎక్కడ ఖండించుకుంటున్నాయో అదే సాధన అవుతుంది చూద్దాం ముందుగా టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనే సమీకరణాన్ని నేను ఈ విధంగా వైని ఒంటర్ చేసి రాస్తున్నాను వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ ప్లస్ టూ ఎక్స్ కాస్త ఇటు వస్తే మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ ఎక్స్గా రాయొచ్చు ఇప్పుడు ఎక్స్కు మనము విలువలు ఇచ్చినట్టయితే ఇక్కడ x విలువలు మనం ఏవి ఇచ్చినట్టయితే మనకు వై విలువలు వస్తాయి సో ఎక్స్కు నేను సాధారణంగా పూర్ణ సంఖ్యలు ఇస్తాము సో జీరో వన్ టూ త్రీ ఫోర్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇలా ఏవైనా పూర్ణ సంఖ్యలు ఇచ్చుకోండి కానీ కొద్దిగా జాగ్రత్త ఎక్కడ అంటే పూర్ణ సంఖ్యలు వచ్చేలాగే చూసుకోండి భిన్నాలు రాకుండా చూసుకోండి గ్రాఫ్ గుర్తించేటప్పుడు కొద్దిగా మనకు సులభంగా ఉంటుంది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు వై విలువ ఫైవ్ అవుతుంది వై ఈజ్ ఈక్వల్ ఫైవ్ మైనస్ టూ ఇంటూ జీరో ఫైవ్ అలాగే ఎక్స్ విలువ వన్ అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ వన్ అప్పుడు ఫైవ్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది అలాగే ఎక్స్ విలువ త్రీ అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ అలాగే వై విలువ మైనస్ త్రీ ఎక్స్ ఫోర్ అయినప్పుడు వై మైనస్ త్రీ అవుతుంది ఈ విధంగా ఎక్స్ మొదటి స సమీకరణానికి టేబుల్ తయారు చేసుకున్నాం ఇప్పుడు రెండవ సమీకరణానికి టేబుల్ తయారు చేద్దాం త్రీ ఎక్స్ మైనస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అలాగే ఇక్కడ కూడా వైని ఒంటర్ చేసి రాసుకోవాలి మైనస్ టూ వై ఈజ్ ఈవల్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ బై మైనస్ టూ సో ఎక్స్ విలువలు ఇక్కడ జీరో టూ ఫోర్ తీసుకుంటున్నాను ఎక్స్ జీరో అయినప్పుడు వై విలువ మైనస్ టూ అవుతుంది అప్పుడు ఎక్స్ కామ వై ఇజ్ ఈక్వల్ జీరో కామ మైనస్ టూ ఎక్స్ విలువ టూ అయితే టూ కామ వన్ ఎక్స్ విలువ ఫోర్ అయితే ఫోర్ కామా ఫోర్ ఇప్పుడు ఈ రెండు సమీకరణాలకు మనకు బిందువులు వచ్చాయి వీటిని ఈ గ్రాఫ్ తీసుకుంటున్నాను గ్రాఫ్ పైన మనం గుర్తించాలి ఇక్కడ గ్రాఫ్ తీసుకున్నప్పుడు దీనికి స్కేల్ రాసుకోవాలి ఎక్స్ యాక్సిస్ వన్ సెంటీమీటర్ ఇజ్గా వన్ యూనిట్ యాక్సిస్ వన్ సెంటీమీటర్ ఇజల్ టు వన్ యూనిట్ ఇవి హారిజాంటల్ లైన్ వర్టికల్ లైన్ ఇప్పుడు వాటికి మనము యూనిట్స్కు బిందువులు గుర్తిస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగే వై పైన కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇక్కడ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇక్కడ టేబుల్ వన్ యొక్క బిందువులు ఏంటివి వీటిని అప్పుడు ఎక్స్ కామో వై ఇక్కడ ఫస్ట్ జీరో కామో ఫైవ్ గుర్తిస్తున్నా జీరో వై అక్షం పైన ఫైవ్ కాబట్టి ఇక్కడ జీరో కామో ఫైవ్ని నేను గుర్తించడం జరిగింది గమనించండి నెక్స్ట్ వన్ కామ త్రీ ఎక్స్అక్షం మీద వన్ వై అక్ష మీద త్రీ స్ట్రేట్గా వన్ కామ త్రీ అలాగే టూ కామ వన్ సో టూ అనేది ఎక్స్ అక్షం పైన వై అక్షం పైన వన్కు స్ట్రేట్గా టూ కామో వన్ అలాగే నెక్స్ట్ త్రీ కామ మైనస్ వన్ చూడండి ఎక్స్ ఎక్షం పైన త్రీ వైఎక్షం పైన మైనస్ వన్ అంటే ఈ క్వార్టరెంట్ ఫోర్లో వస్తుంది చూడండి త్రీ కామ మైనస్ వన్ అలాగే ఫోర్ కామ మైనస్ త్రీ ఇప్పుడు వీటికి కలుపుతూ సరళరేఖను గీయడం జరిగింది రైట్ నెక్స్ట్ టేబుల్ టూ ఈ టేబుల్ టూ అనగా రెండో సమీకరణం యొక్క బిందువులు జీరో కామా మైనస్ టూ అలాగే టూ కామ వన్ ఆల్రెడీ గుర్తించాము నెక్స్ట్ ఫోర్ కామా ఫోర్ సో ఈ మూడు బిందువులను కలుపుతూ మనం మరి ఒక సరళ రేఖను గీయాలి ఫోర్ కామా ఫోర్ టూ కామా వన్ జీరో కామా మైనస్ టూ సో ఈ విధంగా రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి ఏ బిందు వద్ద ఖండించుకున్నవి టూ కామో వన్ రెండిట్లలో టూ కామా వన్ అనేది కామన్గా రావడం జరిగింది ఉమ్మడి బిందువు కాబట్టి ఉమ్మడి బిందువే మనకు సాధన అవుతుంది ఎక్స్ ఇజ్క్వల్ టూ అని వైఇజ్ ఈక్వల్ టు వన్ ఈ రెండు బిందువులు మనకి ఈ రెండు సమీకరణాలకు సాధన ఈ విధంగా గ్రాఫ్ పద్ధతిలో మనము సాధనను రెండు చర్రాశులలో రేఖీయ సమీకరణ జతకు సాధన కనుక్కుంటాము హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను